కేసీఆర్ లో ఆయన ఎట్లా ఉండదంటే ప్రజల మీద ఒక రొట్టె దొరికిందట. ఎవరికి? ఇద్దరు పిల్లలకు ఒక రొట్టె దొరికింది. రొట్టె దొరికితే ఆ పిల్లి తినేసింది. ఒక పిల్లి పట్టుకున్న కొంచెం తినేసింది. ఆఫ్ ఆఫ్ చేసి నువ్వు తినేసినావు కదా దాని నెంబర్ నాకు ఆఫ్లో తక్కువ వచ్చింది అన్నదట. మళ్ళా ఈ పిల్లి తినేసిందట. ఈ నీకు తక్కువ వచ్చింది కదా, ఈ తక్కువ వీళ్ళకు ఒకళ్ళకు తక్కువ వచ్చింది. అరే ఎవరి దగ్గర పోయి తీర్మానం చేద్దాం అని రొట్టె పట్టుకొని కొంచెం కొంచెం తిన్న రొట్టె పోయి పట్టుకొని కోతి దగ్గర పోయినట. అరే అవును కదా ఇది తక్కువ ఉండలేదు, ఒక దాంట్లో ఎక్కువ ఉన్నది ఇది అని చెప్పి సరే దీంట్లో కోతి తినదట. అరే ఎక్కువ తినేసినట్టు అనేది దీంట్లో తినదట. మొత్తం కలిసి తిన్న తర్వాత రొట్టె అయిపోయింది పోమని చెప్పినట. ప్రజలకు గట్ల చెప్తారు ఇద్దరు వానే ఆయన కలిసి తినేసింది వాళ్ళు. అంత ఉందా? అంత ఉందా మరి? రిలెట్స్ అంబానీకి మీరు అదానికి అంబానీకి ఏం చేస్తున్నాడని మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకా భయం అడిగేది ఏంటంటే ప్రజలు చూస్తారు. రాహుల్ సరే మీరు రాహుల్ గాంధీని జిఎస్టీ ఎందుకండి, నోట్ల మార్పిడి ఎందుకండి, జిఎస్టీ కొరకు ఎంత బాధపడుతున్నాం తెలుసా మనం? ఇలా ఒక ఇల్లు కట్టుకున్నటువంటి మా ఒక ఎంప్లాయ్ వాడు కూడబెట్టుకుంటాడు ఒక పది పది ఐదు ఐదు రూపాయలు కూడబెట్టుకొని చూస్తున్నా. ఆ ఎంప్లాయ్కి ఏముందండి? ఇలా స్కూల్ ఫీజు ఏమి మరి ఎందుకు ఓట్లేస్తున్నారు బీజేపీకి ఇటు టీఆర్ఎస్ జనాలు? అంత బాధ అయితే తెలుసుకునేటందుకు టైం పడుతుంది. దానికి టైం ఉండదు, లిమిట్ టైం. కాబట్టి రేపు టైం వచ్చినప్పుడు చెప్తాను. నేను అదే అంటున్నా కదా, నాయకులు చేసేది ప్రజలే, నాయకత్వానికి ఎట్లా కొట్టాలనేది కూడా ప్రజలే. నాయకుడు చేసేది ప్రజలే, నాయకుడు ఇంటికి పంపేది కూడా ప్రజలే. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? 100% వస్తుంది. ఎందుకు వస్తుందంటే రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీని ఢీకొనే శక్తి ఉందా? ప్రజలకు చేసిన తర్వాత ఇంకా ఢీకొనే శక్తి ఏంటండి? ప్రజలే పంపిస్తారు, ప్రజలే చేస్తారండి. ఎందుకు లేదు రాహుల్ గాంధీ గారికి? రాహుల్ గాంధీ గారికి ఏం తక్కువైంది? ఎవరన్నా ఎవరన్నా రాహుల్ గాంధీ లేక భారత్ జోడో యాత్రలో 300 చిల్లర కిలోమీటర్లు ఏమైనా నడిచారా? 700 కిలోమీటర్లు లేకపోతే వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమైనా చేయలేదా? వాళ్ళ ఫాదర్ ఏమైనా చేయలేదా? ఇలా వాళ్ళ ఫాదర్ చేసిన పని సాఫ్ట్వేర్ తీసుకొస్తే భారతదేశంలోనే అక్కడ ఉన్నాం. ఒకటేసారి రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ గారు యూపీఐ వన్లో సమైక్యత ఉన్నప్పుడు రుణమాఫీ, రైతులకు రుణమాఫీ 86,000 కోట్ల రూపాయలు ఒకటేసారి చేసిన ఘనత అది కాంగ్రెస్ పార్టీది కాదా? కానీ మీరు ఇలా రాజీవ్ గాంధీ గారికి మీరు ఒకటేసారి కాదు ఎన్నిసార్లు చెప్పుకున్న తప్పు లేదు. ఇలా సాఫ్ట్వేర్ కూడా రాహుల్ గాంధీ రాకపోతే ఇలా సాఫ్ట్వేర్ ఎక్కడిది? మీరే పెట్టారు కింద సెల్ ఫోన్ ఎప్పుడు కాల్ వస్తుందో అని. అది ఎవరు తెచ్చారండి ఇండియాకు? అరటికాయలు గొలచినట్టు కూడా గొలడు కోసుకుంటా ఏమేమో టిఫిన్ తొందరగా తీసుకోరా అని చెప్తున్నాడు ఇవాళ ఇంట్లోకి వాళ్ళ అక్కలకు చెల్లెలకు. అలాంటి ఒక కాన్సెప్ట్ను కనిపెట్టి ఎన్నో రకరకాలుగా సాఫ్ట్వేర్ ఉన్నా ఆ సాఫ్ట్వేర్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన ఘనత ఇవాళ మహిళలు మా అక్కలు చెల్లెలు ఇవాళ భారతదేశానికే ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. దీనికి అందరి కారణం కాంగ్రెస్ అని అంటారు. ఈ అంటే ఈ డెవలప్మెంట్ జరగడానికి మొత్తం కారణం కాంగ్రెసే. సారీ ఇంకోటి చెప్పండి, మీకు చెప్తారు హైవే నేషనల్ రోడ్స్ హాస్పిటల్స్. ఇవాళ హైవే నేషనల్ రోడ్ అంటే మన్మోహన్ సింగ్ గారి కాన్సెప్ట్, 100 రోజుల పని. యూనివర్సిటీస్ హాస్పిటల్స్ ఇవాళ హైవే నేషనల్ రోడ్స్ చేస్తే ఇవాళ రేట్లు పెరిగినాయి. రవాణా సౌకర్యం తగ్గింది, రవాణా సౌకర్యం మంచి పెరిగింది. ఇలాంటి చేసిన మహానుభావుడు కేంద్ర విద్యాలయాలు ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో నవోదయ పాఠశాలలు ఇవన్నీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంట్ లోక్సభలో ఇవాళ ట్రైబల్ ఏజెన్సీ ప్రాంతంలో 170 యాక్ట్స్ రైట్ ఇన్ఫర్మేషన్. ఇవాళ మీరు ఒక 10 ఎకరాలు మీ ల్యాండ్ పోయిందనుకోండి, 5 ఎకరాలు 2 ఎకరాలు నా భూమి అంటే ఎట్లా చెప్పాలని భూమి అని వాళ్ళదంటారంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పోయి అప్లికేషన్ పెడితే ఇవాళ అది చట్టం మొత్తం చట్టం నీ చేతుల్లో పెట్టేస్తున్నాడు వాడు. మరి ఇవన్నీ నిజంగానే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కానీ సమాచార హక్కు చట్టం కానీ ఇవి ప్రజలు సీరియస్గా అర్థం చేసుకున్నారా? అర్థం అయినాయంట వాళ్ళకు? ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి తెచ్చే చట్టం మన బాధ్యత. ప్రజలు అర్థం చేసుకోవాలని హైవే నేషనల్ ఎవరు తెచ్చారండి? ఈ 1000 బెడ్డెడ్ హాస్పిటల్ ఎవరు చేశారండి? ఎడ్యుకేషన్ మోడల్ స్కూల్స్ తెలుసా అందరికీ? ఎవరికైనా ప్రజలకు మోడల్ స్కూల్ ప్రతి మండలంలో ఇంగ్లీష్ మీడియం తెలుసుకోవాలని. ఇవాళ ఐఏఎస్ కొంతమంది టాపర్లు వస్తున్నారంటే దేనివల్ల అండి? లీక్అవుట్ చేయలేదు కదా పేపర్ మేము. లీక్ అయ్యి ఎప్పుడైనా చేసినా ఎంత దొంగతనాలు? ఏ దొంగతనాలు? కాంగ్రెస్ చాలా వచ్చినట్లే కానీ కాంగ్రెస్లో వచ్చినా కూడా
అది ఒక బయట తర్వాత ఏమైనా లీక్ అయితే ఇద్దరు స్కూల్లో ఏదైనా జరుగుతుంది. అప్పుడు ఉమ్మడి ఏపీఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఆయన కూడా జరిగింది. ఏపీఎస్ లో జరగలేదు, బయట ఏదో జరుగుతూ జరిగింది. ఏపీఎస్ లో డైరెక్ట్ జరగలే, డైరెక్ట్ చాటింగ్ జరగలే. ఏదైనా బయట స్కూల్లో పోయినప్పుడు కాలేజీలకు పోయినప్పుడు ఏదైనా లీక్ అవుట్ అంటూ క్వశ్చన్స్ జరిగినాయి, అట్లాంటివి ఏదైనా జరగవచ్చు కానీ ఇలాంటి విషయానికి మనం అవసరం. రాహుల్ గాంధీ మీరు ఆయన ఇంబడి దగ్గర నుండి చూసారు కదా, ఆయన లోపల కొన్ని లక్ష మంచి లక్షణాలు ఏమేమి ఉన్నాయి, అసలు ఎట్లాంటి ఎట్లా ఉంటాడు ఆయన? మీరు మంత్రిగా ఉండి దగ్గరికి వెళ్ళి సర్కిల్ తిరిగింది ఆయనకు. రాహుల్ గాంధీ గారి కాన్సెప్ట్, వాళ్ళ గ్రాండ్ బ్రదర్, వాళ్ళ ఫాదర్ ఈ భారతదేశం కొరకు మోతీలాల్ నెహ్రూ నుంచి ఈ భారతదేశానికి ఒక గ్లోబ్ సిస్టంలో వాళ్ళే మాకు గాడ్ ఫాదర్, వాళ్ళే మా తల్లిదండ్రులు, వాళ్ళే మా అక్కలు, వాళ్ళే మా చెల్లెలు అనుకొని ఈ భారతదేశానికి ఏ విధంగా మీ పైకి తీసుకురావాలి అనేది ఒక కాన్సెప్ట్ తప్ప, మేమేదో సంపాదించుకోవాలి, మేమేదో కొనుక్కోవాలి, మేమేదో చేసుకోవాలి అనేది రాహుల్ గాంధీ గారికి లేదు. ఎవరు తెలుసుకోలేరు రాహుల్ గాంధీ గారి మెంటాలిటీ. ఇవాళ రాహుల్ గాంధీ గారు నేను స్పీడ్గా వచ్చేస్తున్నానని కాదు, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఎందుకు చేశారండి? ఎస్టీ ఎస్సీలకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ ఇవన్నీ కానీ ఎస్టీ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలకు ఎందుకు చేస్తున్నారండి? ప్రతి వ్యక్తి కూడా ఒక కాన్సెప్ట్ రాహుల్ గాంధీ మైండ్ గురించి ఒక్కసారి మీరు ఆలోచిస్తే తెలుస్తుంది. రాహుల్ గాంధీ ఫేస్ రీడింగ్లో ఉండదు. ప్రణబ్ ముఖర్జీ ప్రణదాత ఎంత ఉన్నాడండి? ఒంటి గంటకు పోయినా కూడా చెప్తాను. ఒకరోజు నేను చెప్తాను, ప్రణ దాదాపు 2 ఇయర్స్ బిఫోర్ నేను ఒక అప్లికేషన్ ఇచ్చాను కటింగ్ పేపర్ గురించి మా దగ్గర. 2 ఇయర్స్ తర్వాత పోతే ఫలాని సెక్షన్లో నీకు ఆర్డర్ ఉంటుంది తీసుకోపో అన్నాడు. 2 ఇయర్స్ తర్వాత, 2 ఏళ్ల తర్వాత, 2 ఏళ్ల తర్వాత ప్రణబ్ ముఖర్జీ ఎస్ శ్రీనివాస్ రెడ్డి అని మా భయబాధలో ఉన్నాడు, ఆయన వస్తే మీరు ఆ సెక్షన్లో ఉంటుంది పోయి తీసుకోపోమన్నాడు. మేము కూడా అప్లికేషన్ ఇచ్చి మర్చిపోయినాం. మీరు మర్చిపోయినా గుర్తుంది? గుర్తుంది, ఫలాని సెక్షన్లో. అంటే భారతదేశంలో అంత పెద్ద నాయకులు భారతదేశాని గురించి, భారత ప్రజల గురించి. కానీ మీరు ప్రణబ్ ముఖర్జీ ఒకసారి, అంటే సందర్భం కాదు కానీ ఇది తెలంగాణ ఉద్యమంలో ఒకసారి వెళ్ళి బాగా కోపోయినట్టు కదా మీ మీద, మీ అందరి మీద, అవి మీ ఎంపీ ఎంపీలు మీరందరూ తెలంగాణ కోసం అడిగితే చాలా మంది కోపడ్డారు మాకు వద్దని చెప్పి. సోనియా గాంధీకి అడిగినా ఒకటేసారి పోయి గట్టిగా, అబ్బా తెలంగాణలో ప్రజలు విద్యార్థులు చనిపోతున్నారు, మరి ఇది మరణాలు ఎలా ఆగాలి అని అన్నారు. ఇది ఏమి ఏ పరిస్థితి ఎట్లా, మాకు ఊళ్ళలోకి రాణిస్తలేరు, ఇళ్ళలోకి రాణిస్తలేరు, మేము మరి మాకు విద్యార్థులు చనిపోతున్నారు, సొంతంగా మా రిలేషన్ల మా పిల్లలు చనిపోతున్నారు, మా రిలేషన్ పిల్లలు, మరి మేము ఏం చేయాలన్నమాటే, నేనేం చేయాలని అడిగింది. దీనికి ఒకటే కారణం అమ్మ, తెలంగాణ ఇవ్వడం అమ్మ అని చెప్పారు. ఆమెమన్నది ఆలోచన చేస్తున్నాం, కమిటీలు వేస్తున్నాం, అన్ని కమిటీల రిపోర్ట్స్ రానివ్వండి చెప్పింది. కమిటీలు రిపోర్ట్ వచ్చినాక ఇచ్చింది, ఆమె లేట్గా ఏమి ఇవ్వలేదు. డేస్ ఎలక్షన్ డేట్ వస్తుంటే ముందు ఆ రోజు ఒకవేళ సోనియా గాంధీ గారు, నేను ఇవాళ చంద్రశేఖర్ గారికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అందరికి అడుగుతున్నారు, ఆ రోజులో ఒకవేళ సోనియా గాంధీ బిల్లు పెట్టి తెలంగాణ ఇవ్వకపోతే ఈ రోజు వచ్చునా అనేది ఒకటి, ఒక్క 2 నిమిషాలు ఒక్క సెకండ్ ఆలోచించవలసిన అవసరం గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఉండదని నేను అంటున్నాను. బీఆర్ఎస్లో పనిచేస్తున్న నాయకులకు ఉండాలని అనుకుంటున్నారు, బీఆర్ఎస్లో చేస్తున్న మా అక్క చెల్లెళ్లకు ఉండాలనుకు, ఇవాళ తెలంగాణ ప్రజల ఓటర్లకు ఆలోచన చేయాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం ఆలోచన చేయండి, సోనియా గాంధీ గారు ఆ రోజులో తెలంగాణ ఇవ్వకపోతే ఇప్పటి వరకు తెలంగాణ వచ్చునా అని.